వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితుడిని విచారించి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అధికారులు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా విని నిజాన్ని దాస్తూ కేసును తప్పుదారు పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పేరుబోగు రాజశేఖర్ ఆరోపించారు. దాచేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై మానవత్వంతో ఆలోచించాల్సిన మంత్రులు సోమిరెడ్డి, ఎంపీ కేశినేనిలు మానవత్వం లేకుండా వారి స్థాయిని మర్చిపోయి ప్రజల్ని రెచ్చగొట్టారు విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి దళితుల్ని రెచ్చగొట్టి వైసీపీ పార్టీకి దళితుల్ని దూరం చేయాలనే కుట్ర పన్నుతున్నారని అన్నారు. మీరెన్ని కుట్రలు పన్నినా దళితులు జగన్ వెంటే ఉంటారని, రానున్న ఎన్నికల్లో దళితుల సత్తా చాటి టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు తొందరలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైట్ కెనాల్ కూడా ఫుల్లుగా నడుస్తుంది, కానీ మన పల్నాడుకి ఏం కర్మ పట్టిందో కానీ మనకున్నటువంటి తంగడ మేజర్ కానీ, రామాపురం మేజర్ కానీ, ఆగురాజుపల్లి మేజర్ కానీ నీళ్లు రాక పొలాలు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగానే మొన్న 23వ తారీఖు తంగడ మేజర్ దగ్గర హైవే దిగ్బంధం చేయటం జరిగింది. డీఈ గారు వచ్చేసేసి రేపటి నుండి ఫుల్లుగా నీళ్ళు ఇస్తాము, కాలం నిండుగా నీళ్ళు ఇస్తామని చెప్పినారు. ఇవాళకి 5 రోజులైనా కూడా ఇంతవరకు కాలువలకు నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారైనటువంటి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు, కానీ రైతుకి సంబంధించినటువంటి పొలాలు ఎండిపోయినది అతని కంటికి కనిపించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రైతులు ఎలా ఉంటే మనకెందుకు, మనకు కావలసినటువంటి మైనింగ్ దందా జరిగితే చాలు అని తంగడి నుంచి మైనింగ్ దందా చేసుకుంటూ లాభాలు పంచుకుంటూ వారు వారి యొక్క శిష్య బృందం అంతా లాభాలు పంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యా, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దుర్భిక్షంతో అల్లాడిపోతున్నారు, కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచేసి మన కాలువలైనటువంటి తంగడ కానీ, రామాపురం కానీ, ఆగురాజుపల్లి కానీ మేజర్లకు నీళ్ళు ఇప్పించేసినట్లయితే చివరి భూములకి నీరు అందేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మన ఎస్సీ గారిని అడిగితే నా చేతు స్థితి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కన్ను తెరిచేసి ఉన్నటువంటి చివరి మిర్చి మాగాని పంట నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిన్న ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీకి క్యాండిడేట్ లేక అద్దె క్యాండిడేట్ తీసుకొని వచ్చినారని చెప్తున్నాడు. ఆయనే ఫస్ట్ వచ్చినటువంటి అద్దె క్యాండిడేట్. పోయినసారి ఎలక్షన్స్ లోనే ఆయన ఉన్నటువంటి మంచికల్లు, స్వగ్రామమైనటువంటి మంచికల్లు మాచల్ల నియోజకవర్గంలో ఉంది, ఆయనే అద్దెగా ఈ నియోజకవర్గానికి వచ్చారు. తనదేదో తను చూసుకోకుండా వైఎస్ఆర్సీపీకి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అది అద్దె తెచ్చుకున్నారనేటువంటి పరిస్థితి, ఆయన ఓడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పైన విరక్తితో ఉన్నారు. కాబట్టే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఈ 4 సంవత్సరాల్లో రైతు ఏ పాపాన కూడా సుఖపడినటువంటి పాపాన పోలేదు. రైతులందరూ కూడా కూలీలుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం నీరు తెచ్చింది ఏమి లేదు, ఆ డెల్టాని కాపాడుకోవడానికి ఈ పల్నాడు ఏరియాను మొత్తాన్ని ఎండబెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అనుకున్న టైంలో నీరు ఇవ్వక, కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వక, ఎప్పుడు అవసరం లేనప్పుడు నీరు ఇస్తే ఆ నీరన్నీ వాగులలోకి వెళ్ళి వంకల్లోకి వెళ్ళేసేసి మన కిష్టా బ్యారేజ్ దగ్గర జారుతాయి, అక్కడ నుంచి డెల్టా ప్రాంతాన్ని అంతా కూడా పండించుకునే దానికో ఈ ఉమా మహేశ్వరరావు గారు, మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని చేసేసి ఈ పల్నాడు మొత్తాన్ని కూడా ఎండబెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మన కాలువలకు నీరు ఇచ్చేసి మన నియోజకవర్గ రైతులను కాపాడవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు ఏదైతే రోజు మార్చి రోజు వచ్చి అక్కడో ఎక్కడో మీటింగులు పెట్టి మీకు ఆరు నిద్ర చేస్తాం, మీకు అన్ని బట్టలు పెట్టాం, ఇన్ని బట్టలు పెట్టాం, ఇది ఒకటే ప్రజలకు ఒకరికి చెప్తూ పోతున్నాడు. గత వారం 10 రోజుల నుంచి నీళ్ళందక రైతులు అలో అని
అలంకరిస్తుంటే రోడ్లెక్కిన పరిస్థితి ఉంది. రోడ్లెక్కిన పరిస్థితి క్రమంలో నీ అనుచర కారణంతోనే, నీ పోలీసు బందోబస్తుతో, నీ పోలీసులు తొత్తులతోనే మమ్మల్ని ఈడ్చుకెళ్ళి, రైతుల్ని మమ్మల్ని ఈడ్చుకెళ్ళి స్టేషన్లు పెట్టించిన దాఖలాలు నీకు తెలుసు. అయినా కానీ మళ్ళీ పొలం బాట అనే కార్యక్రమంలో కూడా మీకు నిరసన తెలియజేసి రైతులకు నీళ్ళు రావట్లేదని మీకు తెలియపరచడం జరిగింది. మీ నాయకులు మరి చెప్పారో లేదో తెలియదు, కానీ మీ నాయకులతో పాటు నువ్వు కూడా నిద్రపోతనమనే మీ ప్రజాముఖంగా చెప్తున్నావు. ఏ నిద్ర మేలుకొని నీళ్ళు తెప్పించలేవా? నీకు మైనింగ్ మీద, ఇతర వాటి మీద ఉన్నంత శ్రద్ధ నీకు నీళ్ళ మీద లేవా? మా నాయకుడు లిఫ్టింగ్ కేసులు ఖర్చిస్తానంటే ఎక్కడి నుంచో వచ్చిన అడ్డెమ్మెల్యేనా? నువ్వు మంచి కట్టి పైన ఉండవు, మా నాయకుడు మంచి కట్టి దిగువనుండవు. మా నాయకుడు లోకలు, నువ్వు అవతల నీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి అవతలకు వచ్చావు. మా నాయకుడు వాళ్ళ తాతల టైంలో ఇక్కడ పోటీ చేశారు, వాళ్ళ నాన్న ఇక్కడ ఎంపీ చేసి గెలిచారు, ఓడిపోయారు, ఇవన్నీ వెళ్ళిపోవడం సాధ్యం. వాళ్ళకి నియోజకవర్గం కానీ నియోజకవర్గం అనువర్గం తెలుసు. నీకేం తెలిసేది? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చిన వ్యక్తివి నువ్వు, మా నాయకుడిని మాట్లాడుతున్నావు. రైతులకు నీళ్ళు ఇప్పించి, ఇప్పుడైనా రైతులకు నీళ్ళు ఇప్పించి నీళ్ళు ఇప్పిస్తామని కూడా నీకు ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నామని కూడా మేము చెప్తున్నాం మీకు. ఇదే హెచ్చరిక, రేపటి కల్లా నీళ్లు కనుక వదలకపోతే సట్టల ద్వారాగా వెళ్ళింది, సట్టలను మేమే ఎత్తుతామని కూడా మీకు ఈ పత్రికాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నామని కూడా మేము చెప్తున్నాం. అందుకు కాబట్టి ఇప్పటికైనా రైతులను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు నీళ్ళు అందించే పనిలో మీ నాయకులు కానీ మీరు కానీ తోడుండి, రైతులకు తోడుండి నీళ్ళు అందించే బాధ్యత ఏ డీసీ చైర్మన్లు ఏం చేస్తున్నారు? డీసీ చైర్మన్ కళ్ళు మూసుకున్నారా? డీసీ మెంబర్లు ఏం చేస్తున్నారు? ఇనామినేషన్కి ఎన్నుకున్నారు కదా రైతులకు సేవ చేయడానికి, నీళ్లు రాకపోతే కళ్ళు పట్టలేదా వాళ్ళకి? రైతులు అనుమతి అలతేస్తున్నారే. ఇప్పటికైనా డీసీలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే నీళ్ళు ఇవ్వాలని కూడా మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. లేని పక్షంలో వెళ్ళింది కల్లా సట్టల దగ్గర, తోలగండి దగ్గర దాన్ని దౌర్జన్యంగా రైతులు ఎత్తుకునే పరిస్థితిలో ఉందని కూడా మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం సహించాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా రైతుల ఆగ్రహానికి మసిగవలసి వస్తుందని కూడా మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నాన్ని చంద్రబాబు గారు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళ మిత్ర బృందం చిత్ర బృందం ఉంది కదా, వాళ్ళందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రేలాపం పెడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ పొద్దున కూడా ఒక బుద్ధి లేని ఎద్దు, ఎందుకంటున్నానంటే బుద్ధి లేని ఎద్దు అని, అతను ఒక ఎంపీ, ఆ బుద్ధి లేని ఎద్దు సహజంగా ఎవరైనా ఏదైనా చిన్న జరిగినా కానీ యాక్సిడెంట్ లాంటిదో లేకపోతే ఏదైనా జరిగితే అయ్యో పాపం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తాం, ఎందుకంటే అది మన మనుషులం కాబట్టి, మనకు మానవత్వం ఉంది కాబట్టి. ఈ ఎద్దు అదే మా నాయకులు మా కార్యకర్తలు తలుచుకుంటే మా నాయకుడిని అంట ఖైమా చేస్తారంట. మేము ఒకటే చెప్తున్నాం ఈ ఎద్దుకి, బుద్ధి లేని ఎద్దు, నీకు తన్నులు టన్నులు ఒళ్ళు పెంచావు, నువ్వు చేయించుకో ఖైమానో లేకపోతే కీమానో లేకపోతే కబాబు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదానో, లేకపోతే నీకేదో కులం ఉంది కదానో, అహంకారంతో మాట్లాడితే డబ్బుందనో, అహంకారంతో మాట్లాడితే కార్యకర్తలు ఊరుకోరు. అదేవిధంగా ఇంకొక ఆయన సీనియర్ నాయకుడు సోమిరెడ్డి, సోదిరెడ్డి ఉంది ఆయన పేరు, సోది చెప్పేవాళ్ళు కూడా చాలా వినసొంపుగా చెబుతారు పాపం. వాళ్ళు మన పల్లెటూళ్ళకి వచ్చి సోది చెప్తా ఉంటే చాలా వినసొంపుగా ఉంటుంది. మాట్లాడటం చేత కానీ సోదిరెడ్డి మా నాయకుడి గురించి మాట్లాడతాడు. మీ ఉద్దేశాలు, మీ మనస్తత్వాలు అందరికి తెలిసినవి. స్కెచ్ చేస్తే ఎవరినైనా చంపుతారు, ఎవరినైనా ఇచ్చేస్తారు, అది మీరు చెప్పకనే చెప్పారు. మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం సోదిరెడ్డి, ఈ దున్నపోతు లాంటి వాళ్ళు కావచ్చు, ఎద్దులు కావచ్చు, మేము ఈ భాష మాట్లాడకూడదు. అయినా కానీ మిమ్మల్ని మాట్లాడుతున్నామంటే
మా నాయకుడిని రక్షించలేనప్పుడు, మా నాయకుడిని సెక్యూరిటీ చేయలేనప్పుడు మేము ఈ పార్టీలో ఉండి కూడా అనవసరం. మేము ఇదే చెప్తున్నాం, ఈ దున్నపోతులు కావచ్చు, ఈ సోదిరెడ్డిలు కావచ్చు, మీరు కనుక మీ ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుని కనుక ఇదే విధంగా కనుక మీరు కనుక కొనసాగితే ఈ రాష్ట్రంలో తిరగడానికి కూడా మీకు ఛాన్స్ ఇవ్వరని చెప్పేసి మేము మీకు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, మీరేదో విర్రవీగుతూ ఉన్నారు. ఒక్క 6 నెలల్లో ఎవరు ప్రజలు ఓట్ల రూపంలో ఎవరిని ఖైమా చేస్తారో, ఎవరిని స్కెచ్ చేస్తారో మీరే చూస్తారు. ఒక్క 6 నెలలు టైం ఉంది మా ఓటర్లకి, మీరు ఏ విధంగా ఖైమా చేయాలనో అప్పుడే చూపిస్తారని చెప్పేసి ప్రతిగా ముఖ్యంగా తెలుపుకోవడం జరుగుతూ ఉంది.